హాయ్, వెల్కమ్ టు తెలుగు సాగా. 40 ఏళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సినీ పరిశ్రమలో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాలు వాయిదా పడడం సర్వసాధారణం. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులు పూర్తి చేసుకొని సినిమా రిలీజ్ కావడం అంటే చాలా కష్టమే. ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కానివి ఉన్నాయి. అయితే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం షూటింగ్ జరుపుకున్న సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు సుమారు 40 సంవత్సరాల అనంతరం థియేటర్లో సందడి చేయనుంది. ఇంతకీ ఏ సినిమా, ఎందుకు వాయిదా పడిందో తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనాటి అగ్రకథానాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరియర్లో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అయితే ఏఎన్ఆర్ నటించిన ఒక చిత్రం దాదాపు 40 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఏఎన్ఆర్, జయసుధ ప్రధాన పాత్రలలో 1982లో ప్రతిబింబాలు అనే సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కెఎస్ ప్రకాష్ రావులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది, కానీ అనివార్య కారణాలతో విడుదల కాలేదు. దీంతో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇటీవల ఈ చిత్ర నిర్మాత జాగర్లముడి రాధాకృష్ణ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలతో ప్రతిబింబాలు సినిమా విడుదల చేయలేదు. ప్రస్తుతం సాంకేతికతను మిళితం చేసి సరికొత్త హంగులతో సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ జయంతిని పురస్కరించుకొని విడుదల చేయాలనుకుంటున్నాం. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.